ఎపిసోడ్ అంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటి ఇవన్నీ ముందు పెట్టుకుని కూర్చున్నానని అనుకుంటున్నారా? ఏం లేదు, డైలీ వ్లాగ్స్ చేసేది ఏంటి ఈరోజు ఇవన్నీ ముందు పెట్టుకుని కూర్చుందని అనుకుంటున్నారా? ఏం లేదండి, మేము ఫ్లిప్కార్ట్లో అయితే గ్రోసరీస్ ఆర్డర్ చేసాము. అయితే అవి మీకు మీతో షేర్ చేసుకుందామని. ఇది ఒక ఫస్ట్ అయితే ఇది ఏంటి, ఫార్చ్యూన్ బాస్మతి రైస్ ఉంది కదా, ఇదైతే 5 kgs ఆర్డర్ చేశారు. దీని ప్రైస్ అయితే 425 ఉంది. మాకైతే ఎంత వచ్చిందో మీకు చెప్తాను. బాస్మతి ఇదైతే 425 ఉంది కదా, మాకు వచ్చేసి 308 rupees వచ్చింది బాస్మతి రైస్. ఇది 308 rupees. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పక్కన పెట్టారు. నెక్స్ట్ అయితే ఇది కడక్ టీ అనేసి ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉందండి. ఇది కేజీ ఎంత అంటే 400 పడుతుంది ఉన్నది. దీని మీద కాస్ట్ అయితే నాకైతే 217 వచ్చింది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా టీ లవర్స్ ఉంటే ఖచ్చితంగా ఇది ఈ టీ పౌడర్ అనేది ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే పల్లీ ఉంటాయి కదా, ఇవి కేజీ తీసుకున్నాను. నాకు కేజీ నార్మల్ ప్రైస్ అయితే 119 rupees, కానీ నాకు వచ్చింది అయితే 125 rupees వచ్చింది. చూసారు కదా ప్రైస్ అనేది ఎంత వేరియేషన్ అనేది ఉన్నదో. అయితే డిస్కౌంట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. ఫస్ట్ క్వాలిటీయే ఉంటాయి అన్నీ. ఇదేంటి, బయటికి వెళ్ళి తెచ్చుకునే అంత ఇది లేనప్పుడు ఇలా ఆర్డర్ చేసుకుంటే ఏముంటుంది చెప్పండి. 2-3 days టైం పడుతుంది అంతే. నెక్స్ట్ అయితే విమ్ సోప్స్ కూడా తీసుకున్నాను. ఇవైతే 60 rupees ఉన్నాయి, 3 నాకు వచ్చేసి 53 rupees పడింది. నెక్స్ట్ అయితే నేనైతే విమ్ లిక్విడ్ కూడా వాడతాను, అది ఉన్నది దానికోసం సోప్స్ అయితే ఆర్డర్. నెక్స్ట్ వన్ వచ్చేసి మైదా 1 kg తీసుకున్నాను. దీని మీద ప్రైస్ అయితే 70 rupees ఉంది. నాకు అయితే తీసుకొచ్చింది ఇది మైదా. నెక్స్ట్ వచ్చేసి రణీర్. నెక్స్ట్ వన్ అయితే రాజ్మా అన్నాను కదా, ఈ రాజ్మా అయితే 1 kg అయితే నేను తీసుకున్నాను. ఆర్గానిక్ రాజ్మా అయితే ఇది ప్రైస్ వచ్చేసి 220 kg, నాకు వచ్చేసి 106 rupees వచ్చింది. 106 rupees ఇది రాజ్మా తీసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి కందిపప్పు, ఇది 1 kg తీసుకున్నాను. ఈ 1 kg వచ్చేసి నాకు 100 rupees పడింది. దీని కాస్ట్ అయితే 250 ఉంది, నాకైతే 100 rupees వచ్చింది ఇది ఒకటి. నెక్స్ట్ అయితే ఇప్పి అండి, ఇప్పి కూడా తీసుకున్నాను. దీంట్లో వచ్చేసి ఎన్ని ఉంటాయండి, 12 packs ఉన్నాయి. ఇవి కాస్ట్ వచ్చేసి 144, నాకైతే 111 పడింది. ఇదైతే 111 పడింది. నెక్స్ట్ అయితే ఇది కూడా తీసుకున్నాను. ఇది చాట్ గరం మసాలా అంట. ఇది అయితే 85 rupees, నాకు 53 rupees పడింది. 85 53 rupees పడింది. ఇది 200 grams. నెక్స్ట్ వన్ వచ్చేసి షుగర్ అండి. షుగర్ 5 kgs తీసుకున్నాను. ఈ కాస్ట్ దీని మీద కాస్ట్ అయితే 350 ఉంది. నాకు వచ్చేసి 216 వచ్చింది. 305 350 ఇది 350 ఇది 216 పడింది నాకు. 216 నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్స్ తీసుకున్నాను 3. ఇవి వచ్చేసి 181 పడింది. ఈచ్ వన్ 181 3 తీసుకున్నాను. ఈచ్ వన్ 181.
నెక్స్ట్ సేఫ్ వాష్. సేఫ్ వాష్ వచ్చేసి యూనిట్ 2 వన్ ప్లస్ వన్ ఆఫర్ 380, కానీ నాకు వచ్చేసి 280 పడింది. ఇది 280 పడింది. ఓకే నెక్స్ట్ ఓకే ఇవన్నీ తీసుకున్నాను. నాకైతే ఇది మొత్తం బిల్లు వచ్చేసి 1533ది. నాకు వచ్చేసి 1195 పడింది. ఎంతయిందంటే 2900 పడిందండి ఇవన్నీ గ్రోసరీస్. నాకైతే ఇది ఇవ్వండి, ఇవన్నీ గ్రోసరీస్కి నాకు ఈ 2 అయితే నాకు 1 రూపీ పడింది. నిజమండి, జోక్ కాదు. ఏంటంటే ఈ షుగర్ 1 రూపీ పడింది, టాటా కూడా 1 రూపీ. ఈ రెండు ఇవన్నీ కొనుక్కున్నందుకు ఈ రెండు అయితే 1 రూపీ పడింది. ఇది అయితే 5 కేజెస్ కదా, అందుకే కొంచెం పెద్ద. నార్మల్గా అయితే నేను ఈ డబ్బాలో షుగర్ అయితే వేసుకుంటాను. ఇది 5 కేజెస్ కదా, ఈ డబ్బాలో వేసేసుకుని అంటే అయిపోయింది షుగర్, దాంట్లో క్లీన్ చేసి పెట్టుకున్నాను మార్నింగ్. ఇప్పుడైతే సరిపడినంత షుగర్ దాంట్లో వేసేసుకుని రిమైనింగ్ ఉంటుంది కదా, రిమైనింగ్ షుగర్ ఒక ఇలాగ బాక్స్ లాంటి దాంట్లో పెట్టేసుకుంటాను. అలా అయితే మనకి ఈ ఏంటంటే ఈ పెద్ద దాంట్లో పోసుకున్నది ఉంటుంది కదా, అది యూజ్ చేయాలన్న అవసరం ఉండదు. మనకి ఎప్పుడైనా షుగర్ కావాలి అని అనుకున్నప్పుడు ముందుగా కొంచెం మిగిలిన ఉంది కదా అది వాడేసుకుంటాను. తర్వాత ఈ పెద్ద దాంట్లో వేసింది ఓపెన్ చేసుకుని అది అయితే యూజ్ చేస్తాను. అలాగే ఎప్పుడైనా ఈ షుగర్ డబ్బా కింద అయితే మనము లక్ష్మణ్ రేఖ ఉంటుంది కదా, అది అయితే గీసుకోవాలి. దాంట్లోనే కాదనుకోండి, ఏ సెల్ఫ్లో అయినా లక్ష్మణ్ రేఖ గీసేసుకున్నామంటే మనకి గొద్దెంకులు, నెక్స్ట్ పురుగులు, సారీ చీమలు అవి రాకుండా ఉంటాయి. మెయిన్గా షుగరు, బెల్లము ఇవి ఉన్న దగ్గరికి అయితే ఖచ్చితంగా వస్తుంటాయి కదా, దానికోసం మనం పెట్టుకునేటప్పుడే లక్ష్మణ్ రేఖ కానీ లేదంటే చీమల మందు ఉంటుంది కదా అదైనా వేసుకుని, ఈ చీమల మందు కానీ లక్ష్మణ్ రేఖ అయితే బెటర్, ఎందుకంటే మనకి ఇబ్బంది ఉండదు. ఇదైతే పొడి కదా, పిల్లలది ఉన్నప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది, జస్ట్ ఉట్ని చాక్పీస్లాగా ఉంటుంది కాబట్టి అది ఒకటి గీసేసుకుంటే సరిపోతుంది. నేనైతే మార్నింగ్ గీసి పెట్టాను, ఇంకా మీకైతే నేను ఇప్పుడు చూపించలేదు. ఏం చేస్తానంటే ఎక్కువ ఉంటాయి కదా అవి ఇలాగ కింద షెల్ఫ్స్ ఉంటాయని దాంట్లో పెట్టేసుకుంటాను. ఇప్పుడు షుగర్ ఉంది కదా, అది 1 ప్యాకెట్ ఎక్స్ట్రా ఉంది కదా, అయితే అది ఏం చేస్తానంటే కింద కబోర్డ్స్లో ఒక షెల్ఫ్ ఉంది దాంట్లో అన్నీ పెట్టేసుకుంటాను. ఏంటంటే నూడిల్స్ ప్యాకెట్స్ అవన్నీ దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఒకవేళ బిస్కెట్స్ కానీ లేదా సోప్స్ అవి అయితే కింద షెల్ఫ్లో పెట్టుకుంటాను. లేదు మ్యాగీ, ఇప్పి, నూడిల్స్ ఇవన్నీ, బిస్కెట్స్ అవన్నీ అయితే లేదా పప్పులు, ఎందుకంటే సోప్స్ పెట్టిన దాంట్లో అయితే స్మెల్ వస్తుంది కదా, దానికోసం నేను అలాగా సపరేట్ చేసి పెట్టేసుకుంటాను. నెక్స్ట్ అలాగే కందిపప్పు కూడా అయిపోయింది, ఇది కూడా ఈ డబ్బాలో వేసుకుంటాను. ఇప్పుడు అది క్లీన్ చేసి అదే డబ్బాలో నేను వేసేసుకుంటాను. ఎప్పుడప్పుడు అయిపోయిందల్లా క్లీన్ చేసి పెట్టుకున్నామంటే మనకి నీట్గా ఉంటాయి, ఎక్కువ పని ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే పక్కనున్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.